హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక. ఈరోజు దేవుని యొక్క మాట యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. పరాక్రమ గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. యిర్మీయా పలుకుతున్నాడు అన్నమాట. దేవుడు ఇజ్రాయేలు యూదా గురించి ప్రవచనాలు ఈయన ద్వారా బహుబలంగా చెప్పబడుతూ ఉన్న రోజులవి. వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రవచన ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, భయపడక చెప్పమన్నాడు, అలాగే చెప్తున్నాడు. యిర్మీయా ఒక ప్రవచనాలు పలుకుతుండగా యెహోవా మందిలో పెద్ద నాయకుడు ఉన్నాడు, ఇమేరు కుమారుడగు పశూరని యాజకుడు విని ప్రవక్త అనే యెషయాను కొట్టి యెహోవా మందిరమునందున బెన్యమీను గుమ్మమునద్దకు నుండు బొండములో అతని వేయించెను. బొండం అంటే కాళ్ళు చేతులు కదలకుండా బంధించేస్తారన్నమాట. అలాగే అపొస్తలైన పౌలు సీలను కూడా బొండంలో బిగించే ఆ రోజు రాత్రి వాళ్ళు పాటలు పాడి దేవునిని కీర్తించారని చెప్పబడినప్పుడు పరలోక రాజ్యంలో పరాక్రమశాలి అయిన పరిశుద్ధాత్మ దేవుడు తన దూతను పంపి వాళ్ళు విడిపిస్తాడని మన అపొస్తల కార్యాలు చదువుకుంటాం. ఇక్కడ యిర్మీయా ఏమని చెప్తున్నాడంటే పరాక్రము గల సూర్యుని వలె నన్ను బొండంలో వేస్తే అలా ఊరుకుంటాడు దేవుడు నిన్ను, ఖచ్చితంగా నన్ను విడిపించటాడు. ఈ వచనం నీ జీవితంలో సాతాను అనేక విధములైన కట్లలో బంధించి ఉంచాడు, దానికి సాదృశ్యం ఈనాటి క్రొత్త నిబంధనలు. నువ్వు విశ్వాసముచు ఆ బొండముల నుంచి తొలగిస్తాడు నిన్ను, ఆ కట్లలో నుంచి విడిపించడానికే ప్రభువైన యేసు క్రీస్తు వారి సిలువలో మరణించి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి విధమైన కట్లను మోకులను కాడిని విరిచివేసే పరాక్రమశాలి నీ దగ్గరకు వస్తాడు. యుద్ధశూరుడైనటువంటి ఆ యెహోవా యొక్క ఆత్మ, క్రీస్తుని ఆత్మని దగ్గరకు వస్తుంది. ప్రే సహోదరుడా, ఎటు చూసినా ముళ్ళ పరిగేనా? వ్యాపారం లేదు, నిరుద్యోగ సమస్య, చేతిలో చెల్లిగి అవ్వలేదు. ఒకటి చూస్తే కుటుంబంలో వైద్యం దొరక బాధ, కుటుంబంలో పిల్లలు విసికి వేసారిన జీవితం. అసలు దీని కారణం యాక్చువల్గా ఒకటి శోధన, రెండవది పరిశోధన. నువ్వు చేసిన క్రియల వల్ల నువ్వు అనుభవిస్తావు, లేదా నువ్వు మంచి జీవితంలో ఉన్న యోగులాగా పరీక్షించబడుతున్నావు. కానీ ఒక్కటి మాత్రం నిరీక్షణ ఉంచు, యెహోవా మీద విశ్వాసముచ్చు, తండ్రైన యేసుక్రీస్తు నామముల విశ్వాసముచ్చు. ఆయన ఖడ్గధారి అయి పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద మండించబడి ఆ శత్రు సమూహాన్ని కూల్చేస్తాడు. వేయబడిన ప్రతి కట్లను విడిపించబడుతున్నాడు సహోదరుడా. నీ పరిస్థితి నా హృదయంలో వస్తుంది. ఇలాంటి వారి కొరకు ఆదరణ. కొంతమంది స్త్రీలు భర్తను కోల్పోయి భర్తతో తోలనాడబడి విననాడబడి ఎటు తోచని స్థితిలో ఉండి ఏమి చెయ్యలేని స్థితిని, చెయ్యని తప్పును కూడా నెత్తి మీద వేసుకుని బికారిలా ఎవరు లేనివారిగా జీవితం కోల్పోయినటువంటి నా కుమార్తె నీ కొరకు కూడా మాట్లాడుతున్నాడు ప్రభువారు.
ఆ కట్టలను తెంపే శక్తి యేసులో ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీకు కావాలి ఇప్పుడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, పరాక్రమగల శూరుడుగా యెహోవా నాకు తోడైనడు. విశ్వాసముతో ప్రార్థన మొదలుపెట్టు, పన్నెండు పక్కన పెట్టు, ప్రార్థన చేయి. ప్రార్థనకు జవాబు నీకు దొరికే వరకు చేయి, ఖచ్చితంగా త్వరలోనే నీకు విడుదల. ఎంత శూరుడైన యెహోవా నీ పక్షముగా యుద్ధం చేసి నీకు గొప్ప విజయం ఇస్తున్నాడు సహోదరి. ఓ సహోదరుడా, ఇటువంటి కట్లలో పడి శోధించబడుతున్నావు? నీ తప్పులు ఈ కుటుంబ భారాన్ని వదిలి అనేక రీతిలుగా అప్పులైపోయావా? తేకాట, అదొక వ్యసనం, అదొక దురాత్మ పట్టి పీడిస్తుంది. వ్యభిచారం, పరస్త్రీ లోతైన గుంట, అదొక వ్యామోహం, అదొక చెడు ఆత్మ పట్టుకుంది. త్రాగుడు బానిసయ్యా, ఏ వైరాగాన్ని సాయంకాలంకి ఒక కోటరన్న సంపాదించుకుంటే చాలు. నీ పిల్లలు, నీ భార్య ఎలా ఉన్నారు, ఏమిటి బట్టలు, కుటుంబం, ఏమీ లెక్కలేదు.